హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మరి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి అదేనండి జీరో కాస్ట్తో మన ఇంట్లోనే బ్యాంగిల్స్ బాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఇంట్లో పట్టు చీరల మీద ఉండే బ్లౌజ్ పీసెస్ని మనమైతే కుట్టి కుట్టించుకోము డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ కుట్టించుకున్నప్పుడు ఎంతో కొంత క్లాత్ అయితే మిగిలిపోతుంది దాన్ని కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు పట్టు శారీస్ మీద ఉండే బ్లౌజ్ పీసెస్ అయితే లుక్ చాలా బాగుంటుంది గ్రాండ్గా కూడా ఉంటుంది బ్యాంగిల్ బాక్స్ ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వటానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకోవాలి మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకుంటే బ్యాంగిల్ బాక్స్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఈ విధంగా సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలి ఉంటే దాంతో కూడా డ్రా చేసుకోవచ్చు నా దగ్గర వృత్తలేఖని లేదు నేను ఈ విధంగా సెల్లో టాప్ తీసుకొని సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాను సర్కిల్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని బ్లౌజ్ పీస్ పైన సర్కిల్స్ని పెట్టి ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి కొద్దిగా గ్యాప్ అయితే వదిలేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కొద్దిగా అయితే వదిలేసుకోవాలి చుట్టూ కూడాను గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన పడేసే బ్లౌజ్ పీసెస్ తోటే మన ఇంట్లోనే మనము బ్యాంగిల్ బాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి స్టిప్గా ఉండే కార్డ్బోర్డ్ మాత్రమే తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ విధంగా క్లాత్ని మొత్తం కూడాను అంటించేసుకోవాలి నార్మల్ గమ్ అయితే త్వరగా వచ్చేస్తుందండి క్లాత్ ఎక్కువగా అతుక్కోదు గ్లూ గన్ అయితే చాలా స్టిప్గా అతుక్కుపోతుంది అందుకనేసి నేను ్లూగానే వాడుతున్నాను ఈ విధంగా మొత్తం కూడాను అంటించేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ పైన బ్యాక్ సైడ్ అయితే ఖాళీగా కనిపిస్తుంది ఆ బ్లౌజ్ పీస్నే తీసుకొని సర్కిల్ షేప్లో మరలా కట్ చేసుకొని బ్యా వెనక వైపు కూడాను అంటించేసుకోవాలి ఈ విధంగా రెండు సర్కిల్స్ని కూడాను రెడీ చేసుకోవాలి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి ఖర్చు లేకుండా జీరో కాస్ట్తో మనమైతే బ్యాంగిల్ బాక్స్నైతే ఈజీగా మన ఇంట్లోనే టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టిక్గా ఉండే కార్డ్బోర్డ్ అయితేనే చాలా బాగుంటుంది బ్యాంగిల్ బాక్స్కి మీకు నచ్చిన బ్లౌజ్ పీస్ కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే గోల్డ్ కలర్ ఉంది టూ సైడ్స్ కూడాను గోల్డ్ కలర్ వేసేసి అంటించుకుంటున్నాను తర్వాత మందంగా ఉండే ఒక కో కార్డ్ అయితే తీసుకోవాలి ఈ విధంగా కార్డ్బోర్డ్ని అయితే చూపించిన విధంగా ఇలా అనుకుంటే కార్డ్బోర్డ్ అనేది బెండ్ అవుతుందండి గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ కాబట్టి మనకి ఈజీగా బెండ్ అవ్వదు ఫస్టే మనం ఇలా ఈ విధంగా బెండ్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది బ్యాంగిల్ బాక్స్ అనేది చాలా నీట్గా వస్తుంది చాలా గట్టిగా ఉందండి కార్డ్బోర్డ్ అనేది ఈ కార్డ్బోర్డ్ను కూడాను ఇలా చూపించిన విధంగా కార్డ్బోర్డ్ని బ్లౌజ్ పీసెస్ పైన పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గమ్తో అయితే అంటించేసుకోవాలి కొద్దిగా స్పేస్ అయితే వదిలిపెట్టి కట్ చేసుకోవాలి మనము బుక్స్కి అట్టా అయితే వేస్తాం కదండి బుక్స్కి అట్టా ఏ విధంగా వేస్తామో ఇలానే వేస్తే చాలా నీట్గా ఉంటుందండి టూ సైడ్స్ కూడాను స్క్వేర్ షేప్లో ఎడ్జ్ పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఫోల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాంగిల్ బాక్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి రిచ్ లుక్ అయితే చాలా వస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకొని అంటించేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అంటించుకున్న తర్వాత మరొక వైపు ఖాళీగా ఉంటుంది కదండి సో అటువైపు కూడాను బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని అంటించేసుకోవాలి నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను నా దగ్గర ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అయితే ఉంది నేనైతే ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని తయారు చేస్తున్నాను ఈ విధంగా టూ సైడ్స్ కూడాను గ్లూ గన్తో అప్లై చేసుకొని అంటించేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే చిన్న బ్యాంగిల్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం కార్డ్బోర్డ్ని పెద్దగా తీసుకోవచ్చు సర్కిల్స్ని కూడాను పెద్దగా డ్రా చేసుకొని పెద్ద సర్కిల్స్ తీసుకుంటే బాక్స్ అనేది పెద్దగా వస్తుంది నేను చిన్నది తీసుకొని చూపిస్తున్నాను మీకు ఈ విధంగా అయితే టూ సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని మరొక టూ సైడ్స్ కూడాను గమ్ ప్లే చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడాను ఫోల్డ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా ఒక బ్లౌజ్ పీసు ఒక కార్డ్బోర్డ్ అనేది ఉంటే ఈజీగా మన ఇంట్లోనే బ్యాంగిల్ బాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు చూడండి వెనక వైపు కూడాను మరొక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని కట్ చేసుకొని చేసుకున్నాను గమ్తోటి ఫస్టే మనం రోల్ చేసుకోవడం వల్ల చూడండి త్వరగా బెండ్ అయిపోతుంది ఈ విధంగా బెండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ సర్కిల్స్ని ఇలా చూపించిన విధంగా గమ్ని అప్లై చేసుకొని రోల్ చేసుకుంటూ అంటించుకోవాలి కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలండి స్టార్టింగ్లో అయితే అంటించకూడదు కొంచెం బెండ్ చేసుకొని అంటించుకోవాలి అప్పుడు మనం క్యాప్ పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ విధంగా బెండ్ చేసుకొని టూ సైడ్స్ కూడాను గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి మరొక సైడ్ కూడాను అదే విధంగా అంటిన్ చేసుకోవాలి గమ్ అప్లై చేసుకొని చూడండి ఎంతో ఈజీగా బ్యాంగిల్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పైన నేనైతే ఒక స్టడ్ ఉంటే నా దగ్గర అయితే పెడుతున్నాను ఒక చిన్న చైన్ అయితే తీసుకొని అంటించేసుకోవాలండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే మనం బ్యాంగిల్ బాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి మనం షాప్స్లో అయితే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము ఈ విధంగా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ తోటి మనం ఈజీగా బ్యాంగిల్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను చిన్నది ప్రిపేర్ చేశానని చెప్పాను కదా కొద్దిగా బ్యాంగిల్స్ మాత్రమే పట్టాయి పెద్దగా కావాలంటే మీరు పెద్ద కార్డ్బోర్డ్ని తీసుకొని పెద్ద సర్కిల్స్ తీసుకుంటే పెద్ద బ్యాంగిల్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుందండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి